వారు జూన్ లో వాళ్ళు లిస్ట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 105,000 కుటుంబాలను ఎవరికైతే 125,000 ఇచ్చారో వాళ్ళందరికీ ఎకరాకు 5 లక్షలు అదనంగా ఇస్తా అన్నావు. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అన్నావు. నువ్వు చెప్పిందే కదా, మరి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఇవ్వలే? నువ్వు మాడ తప్పడం మడం తిప్పడం కాదు, మొత్తం మోకాలు తిప్పడం కాదు, మనిషే గింగూరులు తిరుగుతా ఉన్నావు. నువ్వు కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. మేము కాంట్రాక్టర్ పట్టుకొని వస్తాం, కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాం, వాళ్ళతో పని చేయించుకుంటాం, నిర్వాసితులు మాత్రం గాలికి వదులుతామంటే మేము వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 13 జిల్లాల్లో కూడా మీకు అండగా ఉన్నాయి. ప్రభుత్వం కొండ మీద కోటిని దించినా కూడా మన సొంత ఊళ్ళో ఉన్నట్లుండదు. అయినా పాపం బాధపడి మీకు సిగ్గుపడాలి ప్రభుత్వం. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలి కదా, కనీసం ఈ రకమైన ఇండ్లను కట్టాలి కదా. కొండగుట్టలు మీదకి ఎక్కిస్తావా, తాటాకులు వేసుకొని ఉండాలనా? వాళ్ళకాడ నీళ్లున్నాయా, కరెంట్ ఉందా, తినడానికి ఉందా? రాత్రిపూట పాము కరిస్తే మనిషి బతుకుతాడా? విష పురుగులు వస్తే ఎవరు కాపలా? ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎక్కడ పడేయాలి? గోదావరిలోకి వేయాలనా? కాబట్టి అవి చాలా బాధాకరం. నేను నీళ్లు తిప్పాను స్పిల్వే మీద అని ఇవి చేశావు తప్ప, ఆ స్పిల్వే దగ్గర నీళ్లు తిప్పేటప్పుడు ఏ గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి, ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపావా? చూపల. మొత్తము రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా మీకు అండగా ఉండేటట్లు అందరి సహకారంతో ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం. ముఖ్యమంత్రి గారు 19వ తేదీ వస్తాడని ఎవరో చెప్తా ఉన్నారు. బీజేపీ నాయకులు విహారయాత్ర చేసిపోయారు, వాళ్ళు ఢిల్లీకే పోలే. ఆ ఢిల్లీలో ఈ నరేంద్ర మోడీ మొక్కలు కూడా చూస్తాడో లేదో నాకు తెలియదు. కాబట్టి ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి వాళ్ళ పోరాటం ప్రారంభమైంది. మాత్రం పోరాడదాం, ఎవరు కూడా భయపడొద్దండి, ఎవరు కూడా ధైర్యపడొద్దండి, ఎవరు కూడా ఇతర దగాయిత్యాలకు పాల్పడొద్దండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.